నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వినాయక చవితి ఆగస్టు 31న వస్తోంది అని కొంతమంది అంటున్నారు, కాదు సెప్టెంబర్ 1వ తారీఖు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏ రోజు సార్ వినాయక చవితి? ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం సార్. మొన్న జరిగిన రాఖీ పౌర్ణమి కూడా 11వ తారీఖు అని కొంతమంది, 12వ తారీఖు కొంతమంది, ఇలా అసలు ఎలా సార్, ఏది ప్రామాణికం, ఎలా చూసుకోవాలి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉందో అదే మనకి ప్రామాణికం. అంటే సూర్యోదయానికి ఒక ఇన్ని గడియలకు ముందా, లేకపోతే అది ఒకసారి సూర్యోదయం అవుతున్నప్పుడు తెలియదు ఉంది అనేది. అంటే ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకు ఉంది, ఉదాహరణకి ఈ రోజు 6:10 ఉంది అనుకున్నాం, ఆ సమయానికి ఆ తిథి ఉంటే అది ఆ తిథి కిందకే తీసుకోవాలి. సింపుల్ లాజిక్, ఇంకా మరొకట్లేదు. ముందు గడియలు వెనక గడియలు అలాగే కాదు. సూర్యోదయం అవుతున్నప్పుడు ఏ తిథి ఉంది అదే తిథి కింద తీసుకోవాలి. కానీ మాస శివరాత్రులు వేరు, మళ్ళీ రాత్రిప్పుడు ఉండాలి ఆ తిథి శివరాత్రికి వచ్చేసరికి. కానీ ఇది వచ్చేసరికి అది రాత్రి సమయంలో ఉండేది కాబట్టి, అది పగల సమయంలో ఈ తిథి కాబట్టి మనకి 31వ తేదీయే వినాయక చవితి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే, విశేషంగా ఈ వినాయక చవితి ఏదైతే ఉందో బుధవారం రావడం మరింత విశేషం. ఆయనకి ప్రీతికరమైన రోజు, ప్రీతికరమైనటువంటి రోజు. సహజంగా గణపతిని ఆరాధన దేనికి చేస్తారు అంటే, మనకి ఆటంకములు తొలగిపోవడానికి గణపతిని పూజిస్తారు. విఘ్నాలు పోవడానికి. అలాగే గణపతిని ఆరాధిస్తే ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. ఎందుకు ఆనందం వస్తుంది మనకి చూడండి, దుఃఖం దేనివల్ల వస్తుంది? ఆటంకాలు కలుగుతుంటే, విఘ్నాలు కలుగుతుంటే దుఃఖం. చదువుదాం అనుకుంటే ఆటంకం, ఉద్యోగం చేద్దామంటే ఆటంకం, వ్యాపారం చేద్దామంటే ఆటంకం, ఇల్లు కట్టుకుందామంటే ఆటంకం, ప్రతిదీ ఆటంకం. వివాహం చేస్తుందో అది ఆటంకం అనుకోండి. ఏంటి మనకు దుఃఖం, అబ్బా ఏమిటి అవ్వట్లేదు, ఏమిటి ఏం చేయాలి. అప్పుడు మన సనాతన ధర్మంలో శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు అందుకే మొట్టమొదటిగా వినాయకుడి యొక్క ఆరాధన చెయ్యి. గణపతి ఆరాధన కనుక మీరు మనస్ఫూర్తిగా చేశారనుకోండి, ఖచ్చితంగా గణపతి అక్కడ ఉండి మీకు ఆ పని నడిపిస్తాడు. ఇది నిజం. అయితే మీరు ఏంటంటే, మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు గణపతిని ప్రార్థిస్తున్నాను అంటే గణపతి అక్కడికి వస్తున్నాడనే ఫీలింగ్తో మీరు ప్రార్థించాలి. ఏదో తూతూ మంత్రం లాగా ఓం మనం ఏదో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అలా చదివేసి అలా అక్షింతం చదివేసి కాదు, అక్కడ నిజంగా వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునేటప్పుడు సడన్గా ఆ వ్యక్తి వచ్చాడు, మనం వెంటనే ఎవరైనా నెగిటివ్ మాట్లాడుకుంటే ఆపుతాం, లేకపోతే పాజిటివ్ మాట్లాడుకుంటూ వస్తే ఆనందిస్తాం. మీ గురించే అండి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నాం అండి అంటాం. అంటే ఏంటి, ఆ మనిషి వచ్చినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది మనకి? అవును సార్. ఉన్నారని మనం ఎలా అయితే ఫీల్ అవుతామో, ఆ వ్యక్తి వచ్చాడని ఎలా ఫీల్ అవుతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన కంటికి కనబడకుండా, మన ఇంద్రియాలకు గోచరం అవ్వకుండా ఆ యొక్క గణపతి యొక్క ఎనర్జీ అక్కడికి వస్తుంది. గణపతి యొక్క ఎనర్జీ మనం పూజించినప్పుడు ఆ ఫామ్ అవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. మన సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏదైతే ఉచ్చరిస్తామో ఆ మంత్రం నుంచి ఆ ఫామ్ అయిపోతుంది ఖచ్చితంగా అక్కడ. అయితే చాలామందికి ఏంటంటే తెలియక చాలా రకరకాల ఆటంకాలు అవి జరిగేటప్పుడు నేను ఫలానా పూజ చేస్తున్నానండి, అజ్జాసన ఇచ్చేస్తున్నాను అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మీకు ఆటంకము అంటే గణపతినే చేసుకోవాలి. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో కూడా బండాసురుడు యొక్క బండాసురుడితో యుద్ధం జరిగేటప్పుడు అమ్మవారు ఈ సైన్యం అంతా ఏమవుతుందంటే నిద్రపోతూ ఉంటుంది. అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఏం యుద్ధం చేస్తాం, మహా అంటే యుద్ధం చేస్తే వాళ్ళకు దెబ్బ నాకు దెబ్బ అనేటువంటి ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళంతా. వారాహిదేవి, మంత్రిని దేవి వీళ్ళందరూ లేపుతుంటారు, ఏంటి లేచి యుద్ధం చేయండి అంటే ఏం యుద్ధం చేస్తామలే అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చి చెప్తారు అమ్మవారికి, అమ్మా ఏంటమ్మా వీళ్ళందరూ ఇలా అయిపోయారంటే నాకు తెలుసు, ఏం చేయాలో అంటుంది, ఏం జరిగిందో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు అంటుంది. అని ఒక్కసారి అయ్యవారి వైపు చూస్తుంది. చూసినప్పుడు ఈశ్వరుడు కూడా ఇలా చూస్తాడు, ఏం చేయాలంటే నువ్వే చెప్పావుగా ఏం చేయదు, కూర్చోమన్నావు కానీ కూర్చున్నాను, సరే మీరు అలాగే కూర్చోండి అని. అక్కడ ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే ఏమిటంటే, ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకోగానే వాళ్ళిద్దరు ముఖంలోంచి బయటకు వచ్చిన వాడు గణపతి. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ చక్కగా చూసుకున్నారు, అందులోంచి ఆవిర్భవించిన వాడు గణపతి. అంటే వాళ్ళిద్దరు నవ్వుల్లో ఉన్నటువంటి వాడు గణపతి. అంటే వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు ఏం చేస్తాడు, మనకి నవ్వునే ఇస్తాడుగా. నవ్వు నుంచి పుట్టినవాడు నవ్వునిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఓకే, అలా వచ్చినటువంటి గణపతి అమ్మాయి ఏం చేయాలి, ఎవడో అక్కడ ఏదో బండాసురుడు తమ్ముడు విఘ్నశిలా యంత్రాన్ని పెట్టాడంట, అంటే వెళ్ళి ఆ విఘ్నశిలా యంత్రాన్ని భేదిస్తాడు.
ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రం ఎప్పుడైతే భేదింపబడిందో దగ్ధమైపోయిందో వెంటనే వాళ్ళందరూ మళ్ళీ ఉత్సాహం వస్తున్నాయి, వీటిలా కూర్చున్నా వెంటనే యుద్ధం చేస్తారు, జయిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఖరికి అమ్మవారు యుద్ధంలో కూడా ఆ విఘ్నశిలా యంత్రం ఉన్నప్పుడు ఎవరిని పిలిచింది, గణపతిని పిలిచింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే నీకు ఫస్ట్ నువ్వు ప్రతి పూజలో చేయాల్సింది ఫస్ట్ నువ్వు గణపతి ఆరాధన, ఏ పనైనా ప్రారంభించేటప్పుడు నువ్వు చేయాల్సింది గణపతి ఆరాధన, రైట్? అలాగే ఇందులో మరొక విషయం ఉంది, ఏమిటి అంటే గణపతి తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు. తర్పణ ప్రియుడు, తర్పణం వదులుతారు గణపతికి, తర్పణ ప్రియుడు అంటుంటారు. అంటే ఏంటి, ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్గా ఒక ఉద్దరిని తీసుకొని ఒక దాంట్లో నీళ్ళో లేకపోతే వాళ్ళకి అంతగా ధనం లేవు వాటరే పెట్టుకుంటారు, కుంకుమ నీరు కూడా పెట్టుకుంటారు, పసుపు నీరు కూడా పెట్టుకుంటుంటారు, లేనట్లయితే పాలు ఏదో పెట్టుకుంటారు, ఇటువైపు ఒక పాత్ర పెట్టుకుంటారు. ఈ రెండు పాత్రల్లో ఒక దాంట్లోనేమో పాలు ఉన్నాయి, ఒక దాంట్లో ఖాళీ పాత్ర ఉంది. ఉద్దరణంతో తీసుకుని ఓం గం గణాధిపతయే నమః అని చెప్పి ఇక్కడ ఈ పాత్రలో గణపతి ఉన్నట్టుగా భావించి ఇందులో వేస్తూ ఉన్నాం. మరి ఎందుకు తర్పణ ప్రియుడయ్యాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు అయ్యాడు అంటే ఇప్పుడు గణపతి మనం ఏమనుకున్నాము, అతను విఘ్నాలను తొలగిస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు. అంటే ఎలా తొలగిస్తాడు, ఆయన వచ్చేమైనా విఘ్నం దగ్గరుండి తొలగిస్తాడు అంటే కాదు, లిక్విడ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో తర్పణ ప్రియుడు అని మనం తెలుసుకున్నాం కదా. లిక్విడ్కి ఉన్న లక్షణం ఏంటి, ఫ్లెక్సిబిలిటీ. ఏ పాత్రలో వేస్తే ఆ షేప్ అయిపోతుంది. అంటే విఘ్నం అనేటువంటిది బయట ఎక్కడో లేదు, నీలో ఉంది. నీలో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు నువ్వు దేనికి నువ్వు ఇమ్మడలేవు. నీ ఇప్పుడు నువ్వు నేనున్నాను, మా ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను, నేను ఫ్లైట్ ఫలానా ఫ్లైట్ అయితేనే నేను వెళ్తాను అని కూర్చుంటే ఎలా, ఫ్లైట్ అయినా వెళ్ళిపోవాలి, ట్రైన్ అయినా వెళ్ళిపోవాలి, అందులో ట్రీ ట్రైన్ అయినా వెళ్ళిపోవాలి, మామూలు అయినా వెళ్ళిపోవాలి, లారీ ఎక్కడైనా వెళ్ళిపోతాను, బస్సు ఎక్కడైనా వెళ్ళిపోతాను అని అనుకుంటే వెళ్ళాలన్న సంకల్పం, ఎలాగైనా వెళ్ళిపోతాను నేను, నాకు వెళ్ళిపోవాలనే సంకల్పం ఉంది అన్నప్పుడు మనిషి ఎలా వెళ్ళిపోగలుగుతాడో, ఏ ఆటంకం అతను నాపదో. ఈ తర్పణ ప్రియుడు అన్నప్పుడు ఈ వాటర్తో చేస్తున్నాం అంటే వాటర్కు ఉన్న లక్షణం మనకు అర్థం అవ్వాలి. అతను ఎందుకు ప్రియంగా ఉన్నాడు, తర్పణం అంటే వాటర్ని ఎందుకు అతను మెచ్చుకుంటున్నాడు, అంటే వాటర్ అంటే ఎందుకు అతనికి ఇష్టం అంటే వాటర్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ. నీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే నువ్వు ఎలాగైనా వెళ్ళిపోవాలని నువ్వు సిద్ధపడితే అతను తోడ్పడతాడు. అర్థమైందా మీకు? అతను ఎప్పుడు తోడ్పడతాడు మీకంటే మీకు ఎలాగైనా వెళ్ళాలని ఉంటే అతను అనుగ్రహిస్తాడు. నేను ఇలాగే వెళ్తానని చెప్పి కూర్చుంటే ఆయన కూడా అనుగ్రహించాడు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్? అంటే లాజిక్ అన్నమాట, చాలా నీట్గా క్లియర్గా క్లియర్గా. ఆ రకంగా మనకి ఎటువంటి ఆటంకం వచ్చినా గణపతి ఉన్నాడనేటువంటి భావనతో గనక మనం చేసినట్లయితే ఖచ్చితంగా అతను అనుగ్రహిస్తాడు. ఈ తర్పణం అనేది ప్రతినిత్యం చేసుకోవచ్చు, చేసుకోవచ్చమ్మా హ్యాపీగా. ఎలా సార్, ఏదైనా నామాలా లేకపోతే ఓం గం గణాధిపతయే నమః, మనసు బుద్ధి మన వాక్కు అన్ని ఒకే దగ్గర మమేకమై ఆ మంత్రాన్ని పలకాలి. ఒకటి ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు ఒకటమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సంఖ్య లెక్క పెట్టకూడదు అని చెప్తాను. మీరు చెప్తుంటారు సంఖ్య కనుక లెక్క పెట్టాము అంటే మనము ఆ సంఖ్య మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది, కానీ మంత్రం మీద ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పినది, ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. దానిలో మరొక నీతి, మరొక లాజిక్ ఏంటంటే అక్కడ అసలు ఇవాళ రేపు భార్యాభర్తలు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ముఖంలో, కనీసం చూసుకోలేనంత టైం. అంటే అందులో ఏంటంటే మీకు ఆటంకాలు తొలగిపోవాలంటే మీ ఇద్దరి మధ్యన కూడా ఒకరిని ఒకరు కనీసం ఒకసారైనా చూసుకోమని కూడా అర్థం. అక్కడ కళ్ళు పెట్టి చూడాలి, చూడాలి కనీసం ఒకసారి, అలా ప్రేమగా చూడాలి, కనీసం నవ్వగలగాలి ఒకసారి. అదే ఆటంకాలు తొలగిస్తుంది. గణపతి వచ్చాడంటే ఏంటి, అక్కడికి ఒకరినొకరు చూసుకుంటే మీకున్నటువంటి అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా అర్థం అక్కడ. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఈ రకంగా గణపతిని మనం తలుచుకుంటూ ప్రత్యేకంగా గణపతి పూజ చేసేటప్పుడు గుంజీలు తీస్తారు. గుంజీలు ఎప్పుడైతే మీరు సైంటిఫిక్గా కూడా ఏంటంటే దిస్ ఈజ్ ద థర్డ్ హౌస్, ఆస్ట్రాలజీ పరంగా థర్డ్ హౌస్, ఇవి గనక కొంచెం సాగినట్టుగా అయితే గనక మనకి బుద్ధి ప్రచోదితం అవుతుంది. అంటే ప్రతిది మనకు గుర్తుంటుంది. పిల్లల చేత అందుకే గుంజీలు తీయించేవారు, గణపతి ముందు గుంజీలు తీయించేవారు. స్కూల్లో ఎప్పుడైనా సరే మాస్టర్ చిన్నప్పుడు ఒకప్పుడు మాస్టర్ గనక దండించేటట్టు అయితే గుంజీలు తీయమని చెప్పేవారు. ఆ గుంజీలు తీయడం, గోడకుర్చి చేయడం వల్ల వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు అమ్మా. గోడకుర్చి చేస్తే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అవుతాడు మనిషి. పనిష్మెంట్లా ఇచ్చేది నిజంగా పనిష్మెంట్, అభివృద్ధి చెందటం కోసమే. ఈ గుంజీలు ఎప్పుడైతే తీస్తారో ఆటోమేటిక్గా అతనికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్టూడెంట్ ఆటోమేటిక్గా మెరిట్ అవుతాడు. ఆ రకంగా ఏంటంటే గణపతి ముందు ఖచ్చితంగా గుంజీలు తీయాలి. గణపతి పూజ చేసినప్పుడు గుంజీలు ఒకటి తీయాలి,
మనకి వినాయక చవితి రోజు రకరకాల పత్రులతో పూజ చేస్తాం మనందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం అందరికీ తెలిసిన విషయం ఏదని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కలర్స్ వాడేది ఇటువంటివి కాకుండా చక్కగా మనం మట్టి చేస్తున్నాము. ఇంకొకటి ఏం చేస్తారంటే చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి, మేము తీసుకెళ్ళి డైరెక్ట్గా ట్యాంక్మెంట్లో వేస్తామని అక్కడి నుంచి ఇసిరి పడేస్తారు. అసలు ఇసిరకూడదు, చాలామంది తెలియక ఇసిరేస్తారు. దానికంటే ఇంకా బెస్ట్ చెప్పమంటారా, మట్టితో తయారు చేసుకుని ఇంట్లోనే ఒక బకెట్ పెట్టుకొని ఆ బకెట్లో గణపతిని జాగ్రత్తగా అలా వదిలి గణపతి పప్ప మూరి అనుకుంటుంటే అలా కరిగిపోతుంది. అది తీసుకెళ్ళి అయ్యే చక్కగా చెట్లలో వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక సందేహం సార్, ఇప్పుడు 31వ తారీఖు మనకి వినాయక చవితి అంటున్నారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే 31వ తారీఖు బిజీగా ఉంటుంది, రష్గా ఉంటుంది, వినాయకుడిని ముందు రోజే తెచ్చిపెట్టేసుకుంటారు. అలా చేయొచ్చా? చేయొచ్చా, మొత్తం ముందు రోజు తెచ్చుకోవచ్చు, తెచ్చిపెట్టుకోవచ్చు. కాకపోతే అందుకే దానికి ఒక నియమం ఉంటుంది, కళ్ళకి మొత్తం కడతారు చుట్టూ ఇలా ప్యాక్ చేస్తారు. ఎందుకంటే దానికంటే ముందు రోజు మరి కొన్ని రోజుల ముందు షాప్ అతను పెట్టుకున్నాడు అంటే మన ఇంటికి రావడానికి తప్పేం లేదు, తప్పలేదు ముందు రోజు తెచ్చిపెట్టు. కాకపోతే కళ్ళకి ఏదైనా గంతల్లా కట్టి, అవును పెద్ద పెద్ద విగ్రహాలకు మనం చూస్తుంటాం కళ్ళకి గంతలు కడుతుంటారు చూడండి. అందుకే ఇంట్లో పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఒకటి గణపతి పూజ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఆ స్త్రీయో పురుషో వాళ్ళు ఒక్కలే చేసేసుకుంటారు, అలా కాదు, ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి చేయాలి. ఇవే కాదు చాలా విషయాలు ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి చేయకుండా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పూజల్లో కూర్చోబెడితే ఎలా అంటూ ఉంటాం, కానీ ఏమీ అయిపోదు, గంటలు గంటలు వేరే వాటికి ఖర్చు పెడుతూనే ఉంటాం సమయం. ఆ ఒక్క గంట సేపు పోయే కొంపలు మలిగిపోయేదే ఉండదు. మన పారంపర మన విషయాలు ఏంటో తెలియవు. నేను చాలా మంది చెప్తుంటాను ఇప్పుడు పితృదేవతలకు చేస్తుంటారు చూసారా, పిల్లలు స్కూల్స్కి కాలేజ్ పంపించేస్తుంటారు. నేనేమంటానంటే అలాంటి సమయంలో అసలు పంపించకండి, ఒకరోజు పోతే పోయింది, సంవత్సరంలో ఒకరోజు ఏం మునిగిపోయింది, అసలు ఒకరోజు నువ్వు లీవ్ పెట్టట్లేదా, ఆ రోజు కూర్చోబెడితే ఆ పిల్లలకు తెలిస్తేనే కదా రేపు మీకు చేసేది రేపు పొద్దున్న. కరెక్ట్ సార్, తెలియదు పిల్లలకి ఎలా చేస్తారు, మీకు ఎలా తరిస్తారు అది. అలాగే మా చిన్నప్పుడు అయితే పుస్తకాలు కూడా పెట్టేవాళ్ళు, ఏ సబ్జెక్ట్ అయితే వీక్ గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ పుస్తకాలు అక్కడ పెట్టి, అంటే ఏంటంటే తెలియని ఒక బిలీవ్ నే స్టార్ట్ అవుతుంది. ఆ నేను గణపతి దగ్గర పెట్టానంటే నాకు ఇస్తాడు ఇస్తుంది. బిలీవ్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. కరెక్ట్, ఆ రకంగా ఏంటంటే గణపతి పూజ చేయడము, గణపతికి కుడుములు నైవేద్యం పెడుతూ ఉంటారు, ఇంకా రకరకాలు ఉన్నాయి మనకి ఆచారాలు వ్యవహారాలు బట్టి. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫైనల్ గా పాయింట్ ఏంటంటే నేను చెప్పేది మీకు సక్సెస్ ఇచ్చేది అతను, దేనిలోనైనా ఆటంకం కలిగి తొలగించేది అతను. సంతానం కలగట్లేదా గణపతి చేసుకుంటే సంతానం కలుగుతుంది, వివాహం అవ్వట్లేదా గణపతి చేసుకుంటే అవుతుంది, ఏదైనా ఆటంకమా గణపతి చేసుకుంటే అవుతుంది. అది కెరీర్ కావచ్చు బిజినెస్ కావచ్చు, బట్ ఫ్లెక్సిబిలిటీ మీలో ఉండాలి, ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్, ఇక్కడ గణపతి పూజకి ఆనమాయితీలతో కూడా మాట్లాడుతూ ఉంటారు, అంటే మాకు ఆనమాయితీ లేదు పూజ, లేకపోతే స్వామివారి విగ్రహం పెట్టుకునే ఆనమాయితీ లేదు అనేవాళ్ళు, ఎలాంటి చేసుకోవచ్చా వాళ్ళు? అసలు అదేం లేదు, ఆనమాయితీ లేదు అనేది అదొక ఎక్కడి నుంచి ఏదో వచ్చింది. కానీ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, నాకు గాలి పీల్చుకోవడం ఆనమాయితీ లేదని వాడు అంటాడా? నాకు డబ్బులు తీసుకున్న అంటే నేను జీతం తీసుకున్న ఆనమాయితీ లేదని వాడు అంటాడా? మరి అవన్నీ లేని వాటికి వీటికి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాను అంటే ఒకరిద్దరు అంటా అంటే విన్నానండి నేను కూడా, అంటే అది చేసుకున్నా ఆ పూజ చేసుకున్నా వెంటనే మాకేదో అనారోగ్యం వచ్చేసింది, అదంతా వెంటనే మాకేదో దెబ్బలు తగిలేసి. అదంతా ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే నేను ఎర్ర చొక్కా వేసుకున్న రోజు వర్షం పడ్డట్టుగా ఉంటుంది, అసలు దానికి సంబంధం లేదు. నేను ఎర్ర చొక్కా వేసుకున్న రోజు వర్షం పడ్డం ఏంటి, అలా అయితే నేను రోజు ఎర్ర చొక్కా వేసుకుంటా పట్టు పొలాలు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి, అలా కాదు. వీళ్ళు ఏంటంటే దానికి దానికి ముడి పెట్టుకుంటారు, అసలు దానికి సంబంధమే లేదు. ఆ రోజు ఏదో జరిగింది చిన్నదాంతో అయిపోయిందని అనుకోవాలి. అంటే నేనేమంటానంటే దానికంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబాలు అందరూ చేస్తున్నారు, మరి అక్కడెక్కడా జరగలేదు కదా, మరి జరిగితే అన్ని సంవత్సరాల నుంచి జరగాలి కదా. ఈ ఒక్కసారి జరిగింది వెంటనే నువ్వు బద్ధకంతో లేకపోతే ఇంకేదో మూఢనమ్మకంతో వదిలేయడం ఎంత తప్పసులది. కాబట్టి పొరపాటును కూడా దేవీదేవత పూజా సంబంధించినవి కానీ పండగల సంబంధించినవి కానీ దిక్కుమాలని లాజిక్స్ అప్లై చేసుకొని అనవసరంగా అక్కడ అలాంటివి చేయడం మహాపాపము. ఎందుకంటే ప్రతి దేవత మన లోపల మన శరీరంలో ఒక్కొక్క అంగాన్ని అది రూల్ చేస్తూ ఉంటుంది. నువ్వు దేన్నైతే నువ్వు ఇలాంటి అనవసరమైన లాజిక్స్ పెట్టుకొని కనుక వదిలేసావో నీకు ఏమవుతుందంటే వంశపారపర్యంలో ఎక్కడో దెబ్బ కొడుతుందమ్మా. కొంతమంది చూడండి కొన్ని కొన్ని వంశాల్లో
ఈ ఫ్యామిలీ మొత్తం ఎందుకో డఫ్ అయ్యి డెమ్ డఫ్ అండ్ డెమ్ అవుతారండి, వీళ్ళందరికీ కాళ్ళు బాగోవండి, వీళ్ళందరికీ అంటుంటారు. అసలు కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆ దేవత సంబంధించిన అపచారం వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడో జరిగిందని అర్థం అక్కడ అది. ఓకే సార్. అలాగే ఇంకొక ప్రశ్న సార్, ఎన్ని రోజులు స్వామివారిని ఉంచుకోవచ్చు ఇంట్లో? మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేసుకోవచ్చు? అంటే కామన్గా ఏంటంటే తల్లి, బేసిస్ సంఖ్య అంటారు, అంటే 1, 3, 5, 7, 9 ఇట్లా పెట్టుకుంటారు. ఆ రకంగా ఉంచుకోవచ్చు. ఇంట్లో అయితే 3 రోజులు ఉండాలి. 3 రోజులు కొంతమంది 1 రోజు కూడా చేస్తారు, తప్పేం కాదు. ఇక్కడ ఏంటంటే మీ మనసులో గణపతి అంటే ఏంటో అర్థం అవ్వాలి. గణపతి మీద నిష్ఠ ఉండాలి. ఎన్ని రోజులు పెట్టుకుంటే ఏం లాభం? 9 రోజులు పెట్టుకున్నారు కానీ గణపతి ఉన్న స్పృహయే లేదు. ఇంకెందుకు వేస్ట్ కదా, ఇంకా ఎందుకు ఏం చేసుకుంటాం? సో వినాయక చవితి 31వ తారీఖున వస్తుంది కాబట్టి క్లారిటీ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ 1, 2, 31 అని ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా 31వ తారీఖు చక్కగా చేసుకోండి. విఘ్నాలన్నీ తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు, చక్కగా మాకు వివరించినందుకు మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్.